7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అధిక భాగం నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే ఉన్నారు. మొత్తం 12 జిల్లాలకు చెందిన వారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమయ్యారు. ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారందరినీ గుర్తించే పనిలో నిమగ్నమైన అధికార యంత్రాంగం కాంట్రాక్ట్ కేసులపై కూడా దృష్టి సారించింది. గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. జిల్లాలో బయటపడ్డ పాజిటివ్ కేసుల్లో అధిక భాగం ఢిల్లీ నిజాముద్దీన్ మీటింగ్ కు వెళ్లి వచ్చిన వారే ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో పాజిటివ్ కేసులు మొత్తం 9 కాగా అందులో 2 కేసులను ఇప్పటికే విజయవాడలోని కరోనా పాజిటివ్ వార్డుకు తరలించారు. ఇక మిగిలిన 7 ప్రత్యేక అంబులెన్సుల్లో మంగళగిరి ఎన్ఆర్ఐకు తరలించారు. గుంటూరు నుండి నిజాముద్దీన్ ప్రార్థనలకు 180 వెళ్లారు. ఇందులో ఇప్పటికే 145 గుర్తించారు. మిగిలిన వారి కోసం పోలీసులతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా గుర్తింపు చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 చేరింది. ఇందులో 2 ఢిల్లీలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. దీంతో వారి బంధువుల్లో కరోనా లక్షణాలతో బాధపడుతున్న 28 నమూనాలు పరీక్షించగా 2 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు ఎవరెవరిని కలిశారన్న దానిపై ఆరా తీయగా మొత్తం 270 పైగా ఉన్నట్లు గుర్తించారు. వీరందరికి కూడా పరీక్షలు నిర్వహించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లాలోనూ ఢిల్లీ మర్కజ్ నిజాముద్దీన్ సమావేశాలకు వెళ్లిన 46 గుర్తించి పరీక్షలు నిర్వహించారు. వారిలో 5 పాజిటివ్ గా తేలింది. దీంతో చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు 6 చేరాయి. పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రార్థనలకు వెళ్లి వచ్చిన తర్వాత దాదాపు 500 కలిసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మర్కజ్ ప్రార్థనలో పాల్గొన్న వారంతా స్వచ్ఛందంగా వచ్చి టెస్టులు చేయించుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ కోరారు. అటు అనంతపురం జిల్లాలో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరు కూడా మర్కజ్ ప్రార్థనలో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కరోజే 2 కేసులు నమోదవ్వడంతో హిందూపురం, లేపాక్షి ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా ప్రకటించి శానిటేషన్ పనులు ముమ్మరం చేశారు. జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 49 గుర్తించి వీరిలో 11 కరోనా పరీక్షల నిమిత్తం శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్కు పంపారు. మిగిలిన వారిని ఎక్కడికక్కడ క్వారంటైన్లకు తరలించి వైద్యం అందిస్తున్నారు. విశాఖ నగరంలో కరోనా కేసులు 2 చేరుకున్నాయి. మర్కజ్ ప్రార్థనలో పాల్గొన్న 5 పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో జిల్లాలో కరోనా పీడితుల సంఖ్య 11 పెరిగింది. ఇప్పటి వరకు వ్యాధి నిర్ధారిత పరీక్ష కోసం జిల్లా నుంచి 269 శాంపిల్స్ ల్యాబ్కు పంపించారు. అందులో 11 పాజిటివ్ కాగా 182 నెగిటివ్ రిపోర్టు వచ్చింది. 76 కేసులకు సంబంధించిన రిపోర్ట్ రావాల్సిందే. నగరంలో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. 3 కంటోన్మెంట్ ఏరియా, 2 బఫర్ జోన్ ను శుద్ధి చేయడంతో పాటు జీవీఎంసీ సిబ్బంది ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారు. ఇక సాగర్ తీర ప్రాంతాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. విశాఖ నగరంలో పాజిటివ్ కేసులు 11 చేరాయి. వారిలో ఢిల్లీలో ప్రార్థనల్లో పాల్గొన్న వారు 5 ఉన్నారు. దీనికి తోడు ప్రకాశం జిల్లాలోనూ మర్కజ్ లింక్లు బయటపడ్డాయి. అక్కడ 12 కరోనా పాజిటివ్ గా తేలింది. మరోవైపు ఇతర జిల్లాల్లో కూడా ప్రార్థనలకు వెళ్లొచ్చిన పలువురికి కరోనా పాజిటివ్ గా తేలింది. విశాఖ నగరంలో కరోనా కేసులు 2 చేరుకున్నాయి. మర్కజ్ ప్రార్థనలో పాల్గొన్న 5 పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో జిల్లాలో కరోనా పీడితుల సంఖ్య 11 పెరిగింది. ఇప్పటి వరకు వ్యాధి నిర్ధారిత పరీక్ష కోసం జిల్లా నుంచి 269 శాంపిల్స్ ల్యాబ్లకు పంపించారు. అందులో 11 పాజిటివ్ కాగా 182 నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. 76 కేసులకు సంబంధించిన రిపోర్టు రావాల్సింది. నగరంలో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. 3 కంటోన్మెంట్ ఏరియా, 2 బఫర్ జోన్ ను శుద్ధి చేయడంతో పాటు జీవీఎంసీ సిబ్బంది ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారు. ఇంట్లో ఉంటే చాలా మటుకు ఆ రోగం బయట వాళ్ళ నుంచి మనకి రాదు, మన నుంచి బయటకు రాదు. సో అది ప్రజలు కొంచెం సంయమనంతో పాటించాలి. కార్పొరేషన్ తరఫున స్ప్రేయింగ్ యాక్టివిటీస్ కానీ, బ్లీచింగ్ యాక్టివిటీ అంటే బ్లీచింగ్ పౌడర్ కానీ అన్ని ఎక్స్టెన్సివ్ గా జరిపిస్తున్నాము. అదే కాకుండా ప్రజల్లో అవగాహన కింద వార్డ్ లెవెల్లో ప్రతి వాళ్ళకి సెన్సిటైజేషన్ పెట్టించాము. అవగాహన సదస్సులు, అవగాహన శిబిరాలు పెట్టాం. తర్వాత ఇప్పుడు డోర్ టు డోర్ సర్వేలెన్స్ చేస్తున్నాము. టీమ్స్ అంతా కూడా, ఈ మెడికల్ టీమ్స్ అంతా కూడా వీళ్ళు అందరూ కూడా రిస్క్ తీసుకుని వెళ్ళి దాన్ని మొత్తం అంతా కూడా ఇచ్చేస్తున్నారు. అటు ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15 చేరుకుంది. వీరిలో నిజాముద్దీన్ నుండి వచ్చిన 12 ఉన్నారు. చీరాలకు చెందిన వృద్ధుడి ద్వారా ఆయన భార్య, కొడుక్కి కరోనా వైరస్ సోకింది. దీంతో జిల్లాలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వారి కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. జిల్లాలోని